Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మాజీ మంత్రి సైలెన్స్ వెనుక ఎంత పెద్ద కథ ఉందా? అధికారంలో ఉండగా ఆయన మాటకు తిరగలేదు. ముఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరులో ఆయన హవా చలాయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనకు తిరిగే లేకుండా పోయింది. ఆయనే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రతిపాటి పుల్లారావు. 1999, 2009, 2014లో ఇక్కడ నుంచి విజయం సాధించిన ప్రతిపాటి పుల్లారావు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. నిశ్చిత విమర్శలు చేయడంలోనూ ప్రతిపాటి పుల్లారావు పేరు తెచ్చుకున్నారు. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. పార్టీ అధినేత నిర్వహించిన వస్తున్న మీకోసం యాత్రను సక్సెస్ చేయడంలోనూ ప్రతిపాటి పుల్లారావు దూకుడు ప్రదర్శించారు. దీంతో రాష్ట్రంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపాటి పుల్లారావుకి మంత్రి పదవి దక్కింది. ఈ పదవి ఏకంగా 5 ఏళ్ల పాటు ఉండడం గమనార్హం. వాస్తవానికి గుంటూరుకు చెందిన సీనియర్లు మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజా, నక్క ఆనందబాబు వంటి వారికి అటు ఎన్టీఆర్ క్యాబినెట్లోనూ ఇటు చంద్రబాబు క్యాబినెట్లోనూ మంత్రి పదవులు దక్కినా ఇలా పూర్తికాలం వారు కొనసాగిన పరిస్థితి లేకుండా పోయింది. అలాంటిది ప్రతిపాటి పుల్లారావు మాత్రం చంద్రబాబు క్యాబినెట్లో 5 ఏళ్లు కొనసాగారు. చిత్రం ఏంటంటే పక్కనే ఉన్న ప్రతిపాటి నుంచి ప్రాతినిధ్యం వహించిన రావెల కిషోర్ బాబును కూడా చంద్రబాబు కేవలం 3 సంవత్సరాలే మంత్రివర్గంలో కొనసాగించారు. అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపాటి పుల్లారావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావు ఓడిపోయారు. కానీ ఆయన ప్రభుత్వంపైన మంత్రులపైన ఎక్కడా స్పందించడం లేదు. వారిపై పన్నెత్తు మాట కూడా అనడం లేదు. దీనికి రీజన్ ఏంటి? అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకురాలు విడదల రజనీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉండగా ప్రతిపాటి పుల్లారావు మాత్రం మౌనం వహిస్తున్నారు. దీంతో ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. అయితే కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆయన వైసీపీ ప్రభుత్వానికి భయపడుతున్నారట. ఈ విషయం వైసీపీ వాళ్ళు చెప్పడం లేదు, అటు టీడీపీ నాయకులు కూడా చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బినామీగా ఆయనపై విమర్శలు ఉన్నాయి. అత్యంత వివాదాస్పదమైన అగ్రిగోల్డ్ భూములు కొన్నట్లుగా కూడా ఆరోపణలు వినిపించాయి. రాజధాని భూముల్లోనూ చంద్రబాబుకు బినామీగా ప్రతిపాటి పుల్లారావు ఉన్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే చంద్రబాబు ప్రతిపాటి పుల్లారావుకు ఏకంగా 10 ఏళ్ల పాటు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు అగ్రిగోల్డ్ విషయంలో ఆరోపణలు వచ్చినా ఏకంగా 5 ఏళ్ల పాటు కేబినెట్లో కొనసాగేలా చేశారు. అదేవిధంగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే ఆయనతో కలిసి వ్యాపారాలు నిర్వహించినట్లు సమాచారం. ఇప్పుడు కన్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా వారిద్దరూ ఎంతమాత్రం విమర్శలు చేసుకోరు. ఇలా ప్రతిపాటి పుల్లారావుకి అటు వైసీపీ నేతలతోనూ ఇటు బీజేపీ నేతలతోనూ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయనపై ఉన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జగన్ పైనో వైసీపీ ప్రభుత్వంపైనో విమర్శలు చేస్తే తాను బాగా టార్గెట్ అవుతానన్న సందేహాలు, ఆందోళన ఆయనకున్నాయట. వీటి నేపథ్యంలోనే ప్రతిపాటి పుల్లారావు మౌనం వహిస్తున్నారని, భయపడుతున్నారని అంటున్నారు. జిల్లాలో మైనింగ్ ఆరోపణలు ఉన్న ఎరపతనేని, జీవీ లాంటి వాళ్ళు వైసీపీని టార్గెట్ చేస్తున్నా ప్రతిపాటి పుల్లారావు చివరకు నియోజకవర్గంలో రజనీ విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చేందుకు సందేహించే పరిస్థితి. మొత్తానికి టీడీపీ ఫైర్ బ్రాండ్ మౌనం వహించడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.